హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే అండి అందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అది ఏంటా అంటే ఫంక్షన్లో చేసి కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ అండి సూపర్ టేస్టీగా ఉండి బయట క్రిస్పీగా లోపల స్మూత్గా ఉండే కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ ఏ విధంగా తయారు చేయాలో వీడియోలో చూసేయండి దానికోసం నేను ఒక కాలీఫ్లవర్ని తీసుకున్నాను ఇలా కాలీఫ్లవర్ని శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసి స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసి ఈ ముక్కలు ఒక టూ మినిట్స్ ఉడికించుకోండి రెండు మూడు పొంగులు వచ్చినంత వరకు కూడా ఉడకనివ్వండి అంత స్మూత్గా ఉడికితే బాగోదండి లైట్గా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి స్టానర్లో వడిపేసేసేయండి లైట్గా ఉడికితే సరిపోతుందండి ఇలా స్టైనర్లో పోసిన తర్వాత ఇలా కాసేపు స్టైనర్లోనే ఉంచేస్తే ఇందులో కాలీఫ్లవర్ ఏమైనా వాటర్ ఉంటే బయటకు పోతుందనమాట ఈలోగా మనం ఒక గిన్నెలో మసాలాన్ని రెడీ చేసుకుందాం ఒక కప్పుతో శనగపిండి ఒక కప్పుతో కాన్ఫ్లవర్ పిండి చిన్న కప్పుతో బియ్యపిండి లేదా లేదా మైదాపిండి తీసుకోండి ఏదైనా మన ఇష్టమండి పర్వాలేదు ఇందులోనే ఒక స్పూన్ కారం వేసుకున్నాను హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ గరం మసాలా వేసుకోండి పావు స్పూన్ ఫుడ్ కలర్ అది ఆప్షనల్ అండి మీ ఇష్టం అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ వేసుకోండి ఇలా అంతా కూడా పిండికి కలిసేటట్టుగా కలిపేసుకోండి కొంచెం కొంచెం వాటర్ వేసి కలుపుకోండి బ్యాటర్ అనేది థిక్గా ఉండాలి లూజ్ అవ్వకూడదు అనమాట ముక్కలకి ఎలా అయితే పట్టేటట్టు ఉండగా ఉండాలన్నమాట ఈ విధంగా ఉండాలి ఇంకొంచెం అయినా పర్వాలేదండి లూజ్ అయినట్లయితే కాన్ఫ్లవర్ పిండి కానీ మి పిండి కానీ కలుపుకోండి ఇలా ముక్కలకి పట్టేటట్టుగా పిండి అంతా కలుపుకోండి ఇలా ముక్కలకి పట్టేటట్ట కలపాలి స్టవ్ మీద ఆయిల్ పెట్టి బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ మరిగిందో లేదో టెస్ట్ చేసుకోండి ఒకటి వేసి ఇలా టెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసేసుకోండి పీసెస్ సింగిల్ సింగిల్ పీసెస్గా వేయండి అప్పుడే మనకి చూడ్డానికి అస్ బాగుంటుంది అనమాట సేమ్ ఫంక్షన్స్లో వేసి సిక్స్టీ ఫైవ్ లాగా కనిపిస్తుంది మొత్తం కలిపి వేసేయడం వల్ల అదొక పకోడీ లాగా కనిపిస్తుంది అనమాట ఇలా బాగా వేగనిచ్చి ఒక వైపు వేగిన తర్వాత ఇంకో వైపుకు టాన్ చేసుకోండి బాగా క్రిస్పీగా వేగితేనే దీని టేస్ట్ అనేది బాగుంటుందండి అంత వేగకపోతే టేస్ట్ అనేది బాగోదు బాగా వేగనివ్వండి ఆయిల్ కూడా ఇలా పిండి కలుపుకోవడం వల్ల ఎక్కువ పీల్చదండి చాలా బాగుంటుంది కొంతమంది వంట సోడా వేస్తారండి వంట సోడా వేయడం వల్ల ఆయిల్ ఎక్కువ పీచేస్తుంది వేయవసరం లేదు అయినా సరే క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఇంతేనండి వేరీ సింపుల్ ప్రాసెస్లో కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ చేసేసుకోవచ్చు ఇలా ఇవి వేగిపోయిన తర్వాత తీసేసి మిగిలినవి కూడా ఇదే విధంగా వేసేసుకుందాం సింగిల్ సింగిల్గా వేసుకుంటే చూడ్డానికి లుక్ బాగుంటుందండి కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ ఇలా ఒకవైపు వేగిన తర్వాత ఇంకో వైపు టర్న్ చేసుకోండి బాగా క్రిస్పీగా వేగితేనే వీటి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇలా వేగిన తర్వాత తీసేసుకోండి పక్కకి ఇలా పక్కకి తీసేసిన తర్వాత పక్కన మిగిలిన గిన్నెలో పిండి ఉంటుంది కదండి అందులోకి మనం నాలుగు పచ్చిమిర్చి చీలికలను కట్ చేసి గుప్పుడు జీడిపప్పు కొంచెం కరివేపాకు వేసుకొని వాటికి కూడా ఆ పిండి పట్టేటట్టుగా కలుపుకోండి ఇలాగా కలిపి వేసుకోవడం వల్ల వాటికి కూడా మసాలా పడుతుంది కదా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ట్రై చేయండి ఒకసారి పచ్చిమిర్చి కూడా తినేస్తారండి పిల్లలు కరివేపాకు కూడా చాలా క్రిస్పీగా టేస్టీగా అనిపిస్తుంది ఇలా వేపుకోవడం వల్ల చాలా బాగుంటుంది నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదండి మీరు పెట్టే ఒక లైక్ వల్ల ఇంకో నలుగురికి వెళ్తుందండి వీడియో అనేది కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్